సుధా స్కూల్లో జాయిన్ చేశాం, అంతా వాళ్ళే చూసుకుంటారు. అంటే వాళ్ళు నిద్ర లేస్తారా, బ్రష్ చేపిస్తారా, బాత్రూమ్ చూసామంటారా, కడుపు ఖాళీ చేపిస్తారా, బామ్మ వేయకుండా వస్తారా? ఆలోచించండి. నంబర్ వన్, రియల్ ఎడ్యుకేషన్ లో ఫస్ట్ పాయింట్ డిఎస్పి సార్, ఈ ఒక్కటి అమ్మ నాన్నలుగా మేము నేర్పించగలిగితే మీకెన్ని సమస్యలు సాల్వ్ అవుతాయో సార్. భారతదేశంలో ఉన్న అతి పెద్ద సమస్య ఏంటంటే సార్, భారతదేశంలో ఉన్న అతి పెద్ద సమస్య ఏంటంటే అర్ధ గంట తింటున్న ప్లేట్ లో కూర మారాలి. ఈరోజు వంకాయ, రేపు దొండకాయ, ఈరోజు బెండకాయ, రోజు కూర మారాలి ప్లేట్ లో, అర్ధ గంటలో తింటాం. ఆరు నెలలకు ఒకసారి షెట్ మారాలి. 2 నిమిషాలు వచ్చి అడ్వర్టైజ్ కొరకి ఛానల్ మారాలి. ప్రపంచంలో అందరూ మారాలి, కానీ మనం మాత్రం గుండ్రాయిలాగా అలాగే ఉండాలి. నంబర్ వన్. నంబర్ టూ సాయి సార్, రియల్ ఎడ్యుకేషన్ అంటే రెండో అంశం చూడండి, రెండో పాయింట్ చూడండి. ఇక్కడ ఉన్న అమ్మని మీ అందరికీ తెలుసు బాగా, అదేంటో తెలుసా? కనీసం 4వ తరగతి చదువుతున్న పిల్లలు ఇంటికి వచ్చిన వెంటనే ఏం చేయమన్నారో మీకు ఐడియా ఉంది, కానీ బూటు తీసే ముందు, సాక్స్ తీసే ముందు, బ్యాగ్ కింద పెట్టే ముందు, బాత్రూంలోకి వెళ్లే ముందు, ఫ్రెష్ అప్ అయ్యే ముందు, స్నాక్ తినే ముందు, హోంవర్క్ రాసే ముందు, చదివే ముందు పిల్లలు చేయాల్సిన ఏకైక పని ఏంటో మీకు తెలుసా? పాఠశాల నుంచి వచ్చిన వెంటనే పరిగెత్తుకుంటూ అమ్మను పట్టుకోవాలి. ఫస్ట్, మమ్మీ ఉదయం నేను వడివడిగా వెళ్ళిపోయా, హడావిడిగా వెళ్ళిపోయా, నన్ను తినిపించడానికి, నన్ను పంపించడానికే నీవు బిజీలో ఉన్నావు, నీవు తిన్నావా లేదా అని నీ పిల్లలు మిమ్మల్ని అడిగారా? రండి మా ఇంటికి ప్లీజ్. ఎక్కడ ఉన్నాం సార్? ఎట్లీస్ట్ ఆదివారమైనా, ఎట్లీస్ట్ నెలకొకసారి అయినా 4వ తారీఖు చదువుతున్న నీ కొడుకు నీ వడిలో కూర్చొని, డాడీ మీరు రోజు ఉదయాన్నే వెళ్ళిపోతారు కదా, ఏంటంటున్నారు, మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు డాడీ మీరు నాకు అవైలబుల్ ఉన్నారు అని పిల్లలు మన దగ్గర కూర్చొని మాట్లాడుతున్నారా? హలో, మనిషికున్న 5 ఇంద్రియాలలో కన్ను అనే ఇంద్రియం ఒక దగ్గర ఉంది, చెవు అనే ఇంద్రియం ఒక దగ్గర ఉంది, ముక్కు అనే ఇంద్రియం ఒక దగ్గర ఉంది, నాలుక అనే ఇంద్రియం ఒక దగ్గర ఉంది, కానీ చర్మం అనే ఇంద్రియం శరీరం అంతా వ్యాపించి ఉంది. ఇందులో ఉన్న లాజిక్ ఏంటో చూడండి. ఏమండి ఇందులో ఉన్న లాజిక్ చూడండి. ఏ తల్లి అయితే, ఏ తండ్రి అయితే వీలైతే